హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రదీప్ సో ఈరోజు ఎపిసోడు చాలా ఫన్ ఫన్గా జరిగింది కానీ లాస్ట్లో కాస్త ఎమోషన్ అందరిలో వచ్చింది దానికి కారణం ఏంటో మీకు తెలుసు సో సోనియా ఎలిమినేషన్ కావడం సో లాస్ట్లో నిఖిల్ కళ్ళ నేను పెట్టుకున్నాడు సో అవన్నీ కూడా చెప్పుకుందాం అసలు సోనియా ఎలిమినేషన్ కావడానికి కారణం ఎవరో మీరైనా గెస్ చేశారా అసలు కట్టప్ప ఎవరో గర్సేస్తారా ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ అయ్యింది అంటున్నాం కదా అసలు ఆ స్థితికి సోనియాని తీసుకురావడానికి ఆ సోనియాని ఆ స్థితికి తీసుకురావడానికి కారణం ఎవరో నేను చెప్తా అది కరెక్ట్ అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం నేను చాలా ఎర్లీగా అప్డేట్ చేస్తుంటాను నిన్న కూడా ఎలిమినేషన్ అప్డేట్ కూడా నేను ముందు ఇచ్చాను నాకంటే ముందు ఒక్కరే ఇచ్చారు సో నామినేషన్స్లో కూడా ఎవరు ఉన్నారో రేపు మార్నింగ్ పెడతాను అది కూడా చూడండి సో తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాలాంటి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో నా టార్గెట్ సిక్స్ థౌజండ్ ఇప్పుడు ఐదు వేల నూట అరవై నాలుగు అరవై మూడు ఉంది అది కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నా చూసిన చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదొకటే నేను రిక్వెస్ట్ కోరేది సో ఇంకా నా స్విత్ లేకుండా సోది లే సోది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం నాకు సార్ ఎంట్రీ కాగానే సోనియా అని అడుగుతాడు ఏం సోనియా అలా ధల్గా ఉన్నామంటే ఏం లేదు సార్ ఏం సార్ అంటారు కానీ యాక్చువల్గా ఆ అమ్మాయి ఎందుకో బాధపడుతుంది అంతకుముందు కూడా వాళ్ళిద్దరి దగ్గర బాధపడుతుంది కళ్ళనీ కూడా పెట్టుకుంది ఆ అమ్మాయికి ఇక్కడో సిక్స్త్ సన్స్ చెప్తుంది నిన్న కూడా అనేది ఐ విల్ గో అని మన నిక్క కూడా అంటుంది లేదురా ఐ విల్ గో ఐ విల్ గో అంటుంది ఆ అమ్మాయికి ఎక్కడో సిక్స్ సెన్స్ పనిచేసింది ఆ అమ్మాయి అయితే ఆ విధంగా అనడం జరిగింది లేదు లేదు సార్ అని అంటే నో నీ ముఖంలో అది కాస్త శాడ్గా అనిపిస్తుంది నువ్వు చెప్పు కారణం లేదా నీ తరఫున ఎవరైనా చెప్పొచ్చు సార్ నిఖిల్ చెప్పొచ్చానంటే లేదు నువ్వు నో సార్ వాళ్ళు ఎందుకు సార్ అని అన్నది సరే నీకు దోస్తుగా ఉండే వాళ్ళని చెప్పొచ్చారా అని అంటే అలాగే అలాగే లేదు సార్ అంటే సరే యష్మి నువ్వు చెప్పంటే లేదు సార్ ఆమె ఏమనుకుంటుందంటే అందరూ కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నేను ఎక్కువగా వీళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళని పంపిస్తున్నాను అన్నట్టుగా ఆమె ఫీల్ అవుతుంది అదే బాధపడుతుంది అని అంది ఎందుకంటే ఆ క్లాండ్లోకి పోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ కాస్త ఏంటంటే దాన్ని ఏమంటే కాంప్రమైజ్ అయ్యారు యష్మే ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ షీ హ్యా వాట్ షీ హ్యాడ్ సో అది అర్థమైంది అమ్మాయికి అది చెప్పింది తర్వాత అది సో ఇది నా అభిప్రాయం సార్ అని అని చెప్పింది సరే ఓకే అమ్మా కూర్చోని అన్నాడు తర్వాత ఇక్కడ అసలు కారణం ఏంటనేది నేను చెప్తా అసలు సోనియా ఎలిమినేట్ కావడానికి కారణం ఏంటి నేను ఖచ్చితంగా చెప్పేస్తాను తర్వాత మ్యూజిక్ ఏంటంటే ట్యూన్ బట్టి గెస్ చేసి ఫొటోస్ అక్కడ పెట్టాలి అక్కడ అది సింపుల్గా లాగిచ్చేస్తా సో ఆదిత్య ప్రేరణ వాళ్ళిద్దరూ సూపర్గా డ్యాన్స్ చేశారు ఆ ప్రేరణ అయితే అయ్యా మీరు ఏమైనా అనుకోండి ఏ హీరోయిన్ మెటీరియల్ అబ్బా అక్కడ ఉండే వాళ్ళల్లో నాకు మాత్రం అలా అనిపించింది ఆ అమ్మాయి ఎంత క్యూట్గా ఉంటుంది అంటే డ్రెస్సప్ కూడా అలాగే వేస్తుంది సో షీజ్ సూట్ ఫర్ హీరోయిన్ అనిపించింది నాకు తర్వాత సేవింగ్స్లో బిర్యానీ వస్తే సేఫ్ రైస్ వస్తే సేఫ్ లేదు ఇక్కడ పృథ్వీ సేఫ్ అయ్యాడు తర్వాత డ్యాన్స్ విషయంలో చూసుకుంటే ఈరోజు మాత్రం టోటల్గా ఈ ఫన్ ఎపిసోడ్ అంతా కూడా అది జరిగినంతసేపు విష్ణు ప్రియ డామినేటెడ్ ఎందుకంటే పిక్ చేసుకోవడం ఆడ బెట్టడం కానీ ప్రతిసారి విష్ణు సౌర్యపాంటే చివరికి వాళ్ళ రమ్మని చెప్పాడు నాకు సారు ఎక్కువగా వాళ్ళే చేశారు అందుకని కాంతార గెలిచారు అందువల్ల వాళ్ళకి నలభై లక్షలు ఇచ్చారు సారీ నలభై వేలు వచ్చింది తర్వాత ప్రైజ్ అనే ఎంత ఎంత ఉందంటే అంతకుముందు పదకొండు లక్షల అరవై వేలు ఉంది ఇప్పుడు మూడు లక్షలు కలిపారు మా ఈ గేమ్ గెలిచినంత నలభై లక్ష నలభై వేలు మొత్తం పదిహేను లక్షలు ఉంది తర్వాత ఏంటంటే నీకే అంకితం అనేది ఒక పెట్టారు అది ఏం లేదు చీటీలో ఏది ఉంటే అది వాళ్ళకి చెప్పాలి ఆ ప్రేరణ టాక్సీ కంటే సోనియాకి పెట్టింది షార్ట్ కట్ చెప్తున్నాను అసలు విషయం చాలా ఉంది చెప్పాల్సింది అందుకని ఆయనకేమో లౌడ్ స్పీకర్ అంటే విష్ణు పెట్టింది ఎందుకంటే ఏమంటారు కోడ్ డాష్ వాగినట్టు వాగుతా ఉంటుంది కాబట్టి తర్వాత ఎందుకు అని అంటే ఆ చెప్పనక్కనవరం లేదులే అంటే విష్ణు పెట్టింది చెప్పనక్కన లేదు లేదమ్మాన విష్ణు నాకు మా అమ్మ చ పోసింది సార్ అనింది ఈ అమ్మాయి ఇంకా స్ట్రా ఏమంటారు సీరియస్నెస్ రాల అమ్మాయికి తర్వాత సీత మణికంటకు పెట్టింది విక్టింగ్ కార్డు ఎందుకంటే అన్ని చేసి దొరికిపోతాడు సార్ అని చెప్పింది తర్వాత ఆదిత్య నెగటివ్ మడి అంటే ఈరోజు కూడా సేఫ్ గేమే ఆడారబ్బా అబ్బా నేను నెట్ అయితే జీరో అని చేశారు ఈరోజు కూడా అతన్నే ఎన్నుకున్నాను ఒక మాట మీద నిలబడ్డు పీక్ స్థాయిలో ఉన్న ఉంటాడు అదేవిధంగా లో స్థాయిలో ఉంటాడని చెప్పాడు నబీలు సేఫ్ ప్లేయర్ ఎవరంటే నిఖిల్ అని చెప్పాడు తర్వాత నబీల్ ఆదిత్యని ఇమిటేషన్ చేస్తా ఉన్నాడంట కార్డు పెట్టు ఏంటి ఇమిటేట్ చేస్తాం సార్ నేను చేశాను యాక్చువల్గా ఆదిత్యని ఇమిటేట్ చేసినట్టు చేస్తాడు కానీ అతను నిఖిల్కి పెట్టాడు తర్వాత పృథ్వీ మ్యానిఫులేటర్ అంటే మణికంటగా పెట్టాడు మధ్య మధ్యలో ఏమంటారు మనకంటే పెట్టడం అయితే నాకు సార్ ఒక మాట ఉంటుంది ఏమో ఈ మధ్య బక్కలు బక్కలు డ్రెస్సులు వేయడం లేదని తర్వాత యష్మి డియర్ కామ్ అని అన్నాడు సో అటెన్స్ శేఖర్ పృథ్వీ అని చెప్పింది వాస్తవంగా పృథ్వీనే చెప్పాలి అటెన్షన్ అంటే ఎప్పుడు గేమ్ మీదే ఉంటాడు అతను గేమ్లే దిగాడంటే అక్కడ మన ఫ్రెండ్స్ గిన్స్ అవి ఉన్నాయి అది నచ్చింది పైపెచ్చి అతను మాటలు వదిలేయడం కూడా మానేశాడు సో వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అది మాత్రం అతన్ని అభినందించాలి తర్వాత తర్వాత నిఖిల్ ఏం లేస్ ఏం లేదు సార్ ఎవరు లేదు సార్ హౌస్లో అంటాడు అదంతా కుదరుతుంది అంటే సార్ ఐ విల్ గో అనంత సార్ అంటే సార్ ఓకే అంటే అది ఏదో వచ్చింది చెప్పలేదు సార్ ఇది కూడా చెప్పలేను అంటే సరే ఓకే నీవేదే చెప్పలేనంటే ఏమంటాడు మణికంటనే ఏమంటాడంటే బయాస్డ్ తను మధ్య మధ్యలో డల్ అవుతుంటాడు అదే చెప్పాడు తర్వాత నాకు ఎవరు మణికి క్లారిటీ లేదన్నారు కదా చూడండి మనిటికి చాలా క్లారిటీ ఉంది మీరు అది అర్థం చేసుకోలేదు అన్నట్టుగా చెప్పాడు తర్వాత విష్ణు ఐఎమ్ మెచ్యూర్డ్ అని అన్నది నైనిక కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సార్ అని చెప్పి సోనియా సెల్ఫిష్ విష్ణు చేసింది ఎందుకంటే ఆమెకి ఇష్టమైందే చేస్తా సార్ అని చెప్పి వాళ్ళది కామన్ జరి అది మామూలు విషయమే తర్వాత సేవింగ్లో ఇక్కడ ప్రేరణ సేవ్ అయింది ఇక సోనియా ఆదిత్య ఉన్నారు ఇక్కడ మణికంఠ తీసేస్తారు ఎందుకంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి అతను లాస్ట్లోనే పెడతారు అందుకని వాళ్ళ ముగ్గురిని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్పారు యాక్షన్ రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ యాక్వేరియమ్స్ ఉంటాయి దాని మీద ఒక బెలూన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే గ్రీన్ అయితే సేఫ్ రెడ్ అయితే అన్సేఫ్ అనమాట సో నాకు సరే ఏంటంటే టైం వన్ టూ అది టూ త్రీ వన్ అన్న తర్వాత ప్రెస్ చేశారు అప్పుడు ఆదిత్య గారు సేవ్ అయ్యారు సోనియా అలాగే ఉంది సో తర్వాత వాళ్ళిద్దరు అక్కడనే ఉన్నామని చెప్పాడు హౌస్ కాల్ తీసుకునే దానికి హౌస్లోకి వెళ్ళాడు తర్వాత హౌస్లో ఏం మాట్లాడారంటే నాకు సారు మీరంతా కూడా జీరో చేశారు కదా హౌస్ మేట్స్ అంతా జీరో చేశారు మణికంట అని సోనియాకేమో ఓటర్లో లీస్ట్ వచ్చింది ఇక ఎవరు హౌసింగ్ వెళ్ళిపోవాలనేది మీ నిర్ణయమే అని చెప్పి వాళ్ళకి వదిలేశాడు ఎవరు వైపు ఎవరున్నారో నిలబడ స్టాండ్ నిలబడండి దాన్ని బట్టి నిర్ణయిద్దామని చెప్పాడు సో మణి అనగానే మంది లేశారు ఎవరు విష్ణు సీత ప్రేరణ అండ్ నబీల్ ఇంకెవరు నబీల్ ఇంకెవరు లేచారబ్బా ఎస్ మొత్తానికి ఆరు మంది లేచారు సోనియా అనంగానే ముగ్గురు లేచారు నిఖిల్ పృథ్వీ నైనిక నైనిక మాత్రం షేడ్ చేయడబ్బా ఇది వాస్తవం ఈ అమ్మాయి చాలా ప్లే చేస్తుంది వాళ్ళ దగ్గర ఒక మాట వాళ్ళ వీళ్ళ దగ్గర మాట ఈ వారం మాత్రం ఇంకి అప్పుడం అయిపోద్ది గ్యారెంటీగా ఎందుకంటే ఆ అమ్మాయి అలాంటప్పుడు ఈ ఈ ఈ క్లానికి రాకూడదు అమ్మాయి ఒకవేళ ఈ అమ్మాయి ఈ క్లానికి రాకుండా ఉంటే అదే యష్మి ఈ క్లాన్ నుంచి వచ్చేది కాదు సీత క్లాన్లోనే ఉండేది ఈ అబ్బాయి డబల్ ఫేస్ ఆడుతుంది చాలా డేంజరస్ అది కరెక్ట్ కూడా కాదు తర్వాత హౌస్ మేట్స్ మనీని డేంజర్లో పెట్టారు ఓటింగ్లో నువ్వు తక్కువ నువ్వు డేంజర్ టైంలో ఉన్నావు కాబట్టి మీ చీఫ్ నిన్ను జైల్లోకి పంపించాలని చెప్పి అది చెప్తాడు అది తర్వాత చెప్దాం తర్వాత ఆడియన్స్ మనీష్ వాళ్ళిద్దరూ నిలబడ్డ తర్వాత ఆ హౌస్ కాల్ ఏదైతే ఉందో చెప్పాడు సో ఆ లీస్ట్ ఓట్స్ నీకు వచ్చాయి హౌస్ కాల్ కూడా తీసుకున్నానమ్మా సో సోనియా ఈజ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పిన తర్వాత థ్యాంక్ యూ ఆడియన్స్ నేను ఐ విల్ సెట్ లైట్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ గో విత్ విత్ ప్రాపర్ వే అని మార్చుకుంటాను నన్ను నేను అని చెప్పి హక్ చేసుకున్నాడు అతను కూడా బాధ వేసింది ఎందుకంటే మణికంఠకి సోనియా అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఏ డౌట్ డౌట్ వచ్చినా సోనియా దగ్గరికి పోయి చెప్పుకుంటాడు అతను సో కాబట్టి అది చాలా బాధాకరమైన విషయమే అది నాకు కూడా చీవుక్ అనింది సో సోనియా ఆ ఫేస్ని సోల్డ్ హ్యాపీగా ఇప్పుడు నవ్వుతూ యాటిట్యూడ్ చూపించామే అక్కడ పోయితే డల్ అయిపోయింది ఆ ఫేస్ చూడంగా నాకు బాధ వేసింది కానీ దానికి ప్రధానమైన కారణం దానికి దానికి ఒక్కొక్క మి ఇటుక పేర్చి చివరికి ఎలిమినేట్ చేసిన కట్టప్ ఉన్నారు దాని గురించి చెప్తా సో తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మణికంఠని అందరికంటే ముందు ఆదిత్య గారి పోయి ఆలంగనం చేస్తున్నారు అదేవిధంగా హౌస్ అందరూ నబీల్ సీత ప్రేరణ యష్మి విష్ణు అందరూ కూడా కలిశారు తర్వాత పృథ్వీ ఏడుస్తున్నాడు అనమాట చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎరా ఏడుస్తున్నావు అని అంటున్నారు కానీ నిఖిల్ కూడా కళ్ళనీళ్ళు చేస్తూ ఉన్నాయి సో వాళ్ళద్దరం చూస్తే బాధ వేసింది తప్పదు తర్వాత సోనియా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత గర్ల్స్ అందరూ కలిసి నేను ఐసోలేట్ అని నిరూపించారు సీతను ఫస్ట్ వీక్ నామినేట్ చేశాను అదేవిధంగా ప్రతి విషయంలో వాళ్ళు నన్ను ఏమనుకున్నారంటే నేను వాళ్ళు వాళ్ళు ఇద్దరినే పెట్టుకొని ముందు ఆడుతున్నట్టుగా ఫీల్ అయ్యారు అలాంటిది ఏం లేదు సార్ నా మాట అసలు వాళ్ళు వినను కూడా వినరు అన్నట్టుగా చెప్పింది అమ్మాయి సో మీరేమో అలా అనుకుంటున్నారు నాకేమో సోనె ఎలా చెప్తుంది అని హౌస్ మేట్స్తో నాగార్థం సార్ చెప్పారు తర్వాత ఆ జర్నీ వేశారు చాలా బాగుంది అయితే జర్నీ మాత్రం చాలా బాగుంది తర్వాత ఏమ్మా అని అంటే సార్ నాకు మార్నింగ్ నుంచి నేను రెడీగా ఉన్నాను సార్ అంటే నిజంగా నా అమ్మాయి రెడీగానే ఉంది ఎందుకంటే తెలీదు తెలియకుండా నా అమ్మాయి రెడీ అయిపోయింది సైక్లాసికల్గా ఆ అమ్మాయి రెడీ అయిపోయింది ఆయన కాలేజీలో కూడా సార్ నన్ను అలాగే చూస్తారు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను సార్ మొక్కాన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలా యథార్థవాది ఎప్పుడు కూడా లోక విరోధి ఆ అమ్మాయి పరిస్థితి కూడా అదే అయింది కాకపోతే ఆ యాక్టిట్యూడ్ అది కానీ మార్చుకొని కనుక్కంటే ఆ అమ్మాయి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండేది అయినా ఇప్పుడు వరి అవలసిన ఏం లేదు రేపు మళ్ళీ రీఎంట్రీ జరగబోతుంది ఇబ్బంది ఏం లేదు తర్వాత నాకు సరే నిఖిల్ అన్నాడు లేచిన తర్వాత అతను ఏడ్ చేశాడు బాగా బాగా అసలు అసలు టెన్షన్ ఏమంటారు దాన్ని బాగా లో అయిపోయాడు ఏడ్ చేశాడు ఆ అమ్మాయిని తట్టుకోలేకపోయాడు ఎందుకంటే బాండింగ్ పెంచుకున్నాడు సో డోంట్ క్రై డోంట్ క్రై ఎంఐ బీ స్ట్రాంగ్ బీంగ్ స్ట్రాంగ్ బాగా ఆడరా బాగా అంటే ఓకే మ్యామ్ తర్వాత ఉన్నాడంటే ఐ మిస్ మచ్చా అని అన్నాడు సో ఇక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువే జరిగాయి అందులో అనుమానం లేదు తర్వాత చెప్పింది నిఖిల్ పృథ్వీ నా మాట వినరు సార్ యష్మి అయినా నన్ను అర్థం చేసుకున్న ట్రై చేసింది ఇక్కడ ఎందుకు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేస్అండర్స్టాండ్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ పృథ్వీ నీకు నన్ను ఎక్కువగా నాకు ప్రయారిటీ నా కాస్త ప్యాంపరింగ్ చేస్తుంటారు కాబట్టి బహుశా అయినవచ్చు అని చెప్పింది తర్వాత మహాతాళి తాళి ఏదో చెప్పారు పులిహార ఎవరంటే విష్ణుని చెప్పింది కాకకాయ ఉంటే సీతని చెప్పింది ఆవకాయ అంటే ప్రయాణం చెప్పింది తర్వాత మంచికి మాత్రం నబిల్ని అంటే చూడడానికి అలా ఉంటారు సార్ చాలా అని చెప్పింది పాయసం మాత్రం పృథ్వీకి ఇచ్చింది నిర్మా నీకిలికి మాత్రం అన్నం ఏమన్నదంటే అసలు అన్నమే లేకపోతే మనిషి జీవించలేడు కదా సార్ కాబట్టి హౌస్లో అతనే నంబర్ వన్ అన్నట్టుగా అమ్మాయి ఎక్స్పోజ్ చేసింది ఇట్ ఈస్ గుడ్ థింగ్ తర్వాత యష్మి వెరీ ఎమోషనల్ సార్ నైన్కైతే అప్పడం ఆ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆ అమ్మాయి స్టాండ్ తీసుకోవడంలో కాస్త ఇబ్బంది అని చెప్పింది తర్వాత మణికంఠ తర్వాత నాగ సార్ ఏం చెప్పాడంటే సీతను పిలిచి అమ్మ నువ్వు మణికంఠ తీసుకెళ్ళి జైల్లో పెట్టండి తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు చెప్తే బిడ్డ చెప్పాడు తర్వాత ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వారం సో మేబీ వీళ్ళు ఎవరు తక్కువ ఉంటే ఓట్లు వాళ్ళలో ఇక్కడ మన చూసిన దాన్ని బట్టి ఎవరెవరు నామినేషన్లు ఉన్నారనేది అర్థమవుతుంది నైనిక యష్మి అభయ్ మణికంఠ ఉన్నారు కాదు అసలు విషయం వేరేది ఉంది సో అది నేను వీడియో ఉదాహరణ పెడతాను అది చూడండి సో ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సో కట్టప్పని ఎందుకన్నానంటే నిఖిల్ దీని అంతటా కూడా నిఖిలే కారణం ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ వీక్లో ఆ అమ్మాయి అన్న మాట మీకు గ్రూప్ ఆడుతున్నారు అనే దానికి దానికి ఫీల్ అయ్యాడు ఆ పైపుచ్చు లాస్ట్ సీజన్లో కూడా అందరూ స్టార్ మా బ్యాచ్ అని ఒక నిందపడింది అది పడకూడదని ఆ అమ్మాయితో మంచిగా ఉంటూ ఆ అమ్మాయి దగ్గరికి ఇతనే వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకునేట్టు మాటి మాటికి అతను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అసలు నామినేషన్స్ అప్పుడు ఆ అమ్మాయి పెట్టే పాయింట్స్ అమేజింగ్ అంతే తిరుగుండీ తిరిగి చెప్పలేరు అటువంటి అమ్మాయిని ఇతని స్నేహంతో ఆ అమ్మాయి టోటల్గా మారిపోయింది ఆ చెప్పేటప్పుడు కూడా నామినేషన్స్లో సరిగ్గా చెప్పలేకపోవడం కూడా ఒక డిఫెక్ట్ సో ఇతని ప్లాన్ ఏంటంటే మంచిగానే ఉండి ఆ అమ్మాయిని లో చేయాలి అదేవిధంగా జనాల్లో నెగిటివ్ వస్తుంది అతను గెస్ట్ చేసేసాడు అందుకని అప్పటి నుంచి ఆ అమ్మాయితోనే ఉన్నాడు సో అతనికి కూడా తెలుసు ఆ అమ్మాయి ఈరోజు ఎలిమినేషన్ అవుతుందని కూడా సో దీని అంతటిక మాస్టర్ ప్లాన్ దీనికంతా కూడా ఇంజనీర్ ఏమంట స్క్రిప్ట్ రైటర్ అంతా కూడా నిఖిల్ సో నిఖిల్ అనుకున్నది ఈరోజు సాధ్యమైంది ఇక నుంచి ఆట ఆడుతాడు ఒకసారి అంటాడు కదా ఏంట్రా అసలు ఆ అమ్మాయి పడుకోవాలన్నా అమ్మాయి చెప్తుంది అన్నం తిన స్నానం చేయాలన్నా ఆ అమ్మాయి చెప్తుంది ప్రతిదానికి అమ్మాయి చెప్తుంటుంది ఇంతకుముందు అబ్బాయి దగ్గర కూడా అదే చెప్పాడు నేను అమ్మాయి చెప్పింది వినాలి మనం చెప్పేది ఆ అమ్మాయి వినో అన్నట్టుగా అతను ఇసుగు పడుతుంటాడు మొత్తానికి తప్పించుకోవాలని కూడా మధ్యలో ట్రై చేశాడు కానీ వీరికాల సో మొత్తానికి అతను ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి ఈ అమ్మాయి కనుక ఉంటే నాకే పోటీగా వస్తుంది అనేది ఒక భయం కూడా ఆ నిఖిల్లో ఉంది ఇది నిఖిల్ ఫ్యాన్స్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం నిఖిల్కు తనకి స్ట్రాంగ్ పర్సన్ ఉండకూడదు ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళలో స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది నిఖిలే ఆ తర్వాత ఛాన్స్ ఆ అమ్మాయికి ఇవ్వకూడదు అనుకున్నాడు సో అదే విధంగా బిహేవ్ చేశాడు జనాల్లో బాగా నెగటివ్ వచ్చేసిన ఫైర్ చివరికి ఏమైందంటే ఆపరేషన్ సోనియా అంత స్థాయికి వెళ్ళిపోయింది సో శోభాషెట్టికి లేనంత నెగటివ్ కాదు అంతకంటే ఎక్కువ వచ్చింది అమ్మాయికి వాళ్ళ ఊరి అయితే ఎంత పెద్ద పెద్ద బ్యానర్లు కూడా పెట్టారు కానీ అవన్నీ పనిచేయాల బ్యానర్లు చేయవు పాంప్లెట్లు పనిచేయు ఇక్కడ ఏమన్నా ఆడియన్స్ని గెలుచుకోవాలి కానీ ఆ అమ్మాయి ఆడియన్స్ని గెలుచుకోలేకపోయింది బికాజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆ మాట తీరు కావచ్చు ఆ అమ్మాయి స్ట్రైట్గా మాట్లాడడం సో హట్టింగ్ అనిపిస్తాయి అన్నమాట సో ఇది వాస్తవంగా జరిగింది లాస్ట్లో మణికంఠన్ ఎందుకు పెట్టాడు బిగ్ బాస్ ఎందుకు బురదలో కాలేసాడు అనేది కూడా చెప్తా మణికంఠని ఎందుకంటే మణికంఠని హౌస్ మేట్స్ అందరూ కూడా నేను జీరోలో పెట్టారు కాబట్టి ఇతను ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేస్తారు సోనియా ఉంటుంది అనేది వాళ్ళ గెస్సింగ్ పైపెత్స ముందు రోజు కూడా దీని మీద బో చర్చలు జరిగాయి మీటింగ్స్ జరిగాయి చాలా వరకు డిస్కషన్ జరిగింది ఏ విధంగా సేవింగ్ చేయాలా లేకపోతే సిగరెట్ రూమ్కి పంపించాలా అంటే సిగరెట్ రూమ్కి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది వాటర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉంది సో ఫైనల్గా అయితే ఎలిమినేషన్గా సిద్ధపడ్డారు కానీ అది హౌస్ సీట్లో పెట్టేస్తాం జీరో చేశారు కాబట్టి మణికఠ ఎలిమినేట్ అయిపోతాడని వాళ్ళు ఊహించారు కానీ హౌస్ మేట్స్ అయితే ఒక చెంప దెబ్బ లాంటిది వార్నింగ్ లాంటిది ఇచ్చేసారు సో ఇక్కడ ఆరు మంది ఆ మణికంటకి చేయితే ముగ్గురు మాత్రం ఇచ్చారు ఇక్కడే నైన్కా డబల్ స్టాండర్డ్ గేమ్ అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా ఇప్పటిదాకా నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఆ గుడ్ నైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గుడ్ నైట్